నాగుల పంచమి వేళ భక్తులు నాగదేవత ఆరాధనలో పడ్డారు. పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో మహిళల సందడిని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నాగుల పంచమి వేడుకలు మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఆలయాల్లో కొలువైనటువంటి నాగదేవతలకైతేనేమి పుట్టలకు పాలు పోస్తూ తమ యొక్క దేవతను పూజించేటువంటి పరిస్థితులకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళలు కుటుంబ సమేతంగా ఈ యొక్క ఆలయాల వద్దకు చేరుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండేటువంటి నాగదేవతలకు పాలు పోయడం, ఆ తర్వాత పళ్ళు తదితర పూజా సామాగ్రి అంతా కూడా సమర్పించి తమ సుఖ సంతోషాలతో వెలుగొందాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి యొక్క దృశ్యాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఎందుకు ఈ యొక్క పండుగ నిర్వహిస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంతమంది మహిళలు చెప్పండి, ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం ఎందుకు చేస్తారు మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చవితి రోజు నాగుల చవితికి పుట్టలో పాలు పోసి పూజ చేస్తారు. దానివల్ల మంచి జరుగుతుంది అని చాలా మంది నమ్మకం. పూర్వకాలంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండేవి. దానివల్ల ఏమయ్యేది అంటే ఈ టైంలో పాములు బయటికి వచ్చి వచ్చిపోయే వాళ్ళని కాటు వేసి ఎంతో మరణానికి కారణమయ్యేవి. అలా జరగకుండా ఉండడానికి అప్పటి నుంచి కూడా ఒకరోజు పాములకి పూజ చేసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడమని ముఖ్య ఆచారం వచ్చింది. అప్పటి నుంచి ఇది ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా కొద్ది మంది కార్తీక మాసంలో కూడా నాగుల చవితికి పూజ చేస్తారు. ఇట్లా చేయడం వలన అందరికి మంచి జరుగుతుంది. భార్య భర్తలు ఫస్ట్ భార్య భర్తలు పెళ్ళైన కొత్తలు చేయడం వలన మంచి సౌభాగ్యం మంచి జరుగుతుందని, పిల్లలకు మంచిది అవుతాయని, ఐదేళ్లలో పిల్లలకు ఇలా బెల్లము ఇందులో పాలు ఓపించడం వలన పిల్లలకు అందరికి మంచిగా అవుతుందని, అట్లా ఎంకటి నుంచి ఎప్పటి నుంచో వస్తుంది ఆచారం వలన ఇట్లా పోస్తారు పాలు. ప్రతి ఏటా ఈ యొక్క వర్షాకాల సమయంలో ఎండల తర్వాత వచ్చేటువంటి వర్షాల వల్ల భూమి యొక్క వేడి వల్ల వేటికి వచ్చేటువంటి యొక్క పాముల వల్ల అనేకమైనటువంటి కాట్లతో జనాలు మృతి చెందేటువంటి వారని, అలాంటి ఆపద ఎవరికి రాగుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ యొక్క ఈ నవల చవితి నవల పంచమి యొక్క ఉత్సవాలను నిర్వహిస్తారని చెప్పి భక్తులు చెప్తున్నారు. మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలకైతే జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ పుట్టలో పాలు పోసిన అనంతరం పక్కనే ఉండేటువంటి ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేసి స్వామివారికి తమ యొక్క మొక్కులు తీర్చుకునేటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ రఘుతో విజయభాస్కర్, ఎక్స్ప్రెస్ టీవీ మాబునగర్.